హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సులక్షణ నవీన్ సుపుత్రులు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇవాళ మీకోసం ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. మహారాష్ట్ర వాళ్ళు పండగలకి ఎప్పుడైనా చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్తగా చపాతీని ఇడ్లీ కుక్కర్లో ఆవిరి మీద ఉడికించుకొని చేసుకుందామా? నాకైతే ఈ రెసిపీ చాలా కొత్తది. మీకు కొత్తదా కాదో, ఎప్పుడన్నా టేస్ట్ చూసారో లేదో కామెంట్ బాక్స్లో పెట్టండి. నేనైతే ఇక్కడికి వచ్చాకే ఈ రెసిపీని టేస్ట్ చూశాను. నాకు నా నైబర్ ఫెస్టివల్ అప్పుడు ఇచ్చారనమాట. చాలా వేడివేడిగా చాలా 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 బాగుంది. నెయ్యి వేసుకొని గ్రేవీ కర్రీస్లో, దాల్ కానీ పులుసులో అయినా చాలా బాగుంటుంది. అసలు చపాతీకి మనం పిండి ఎలా కలుపుతామో అలానే నేను కలుపుకొని ఉంచుకున్నాను ముందే. చిన్న చిన్న ముద్దలు బాల్స్ తీసుకొని పొడి పిండిలో ముంచి చపాతీ చేస్తున్నాను నేను ఇప్పుడు. పిండి కలుపుకోవడం మంచిగా కలుపుకోవాలి, లూజ్గా చేయకూడదు, మరీ టైట్గా ఉండకూడదు. పిండి మంచిగా కలుపుకుంటే చపాతీ మనం చేయి పెట్టి తిప్పకుండా అదే తిరిగిపోతుంది, గుండ్రంగా కూడా వస్తాయన్నమాట. నేను చపాతీ కలిపేటప్పుడు ఆయిల్ కూడా వేస్తాను, కొంచెం 2 స్పూన్స్ అట్లా. మనం పెనం పైన కాల్చుకునేటప్పుడు చపాతీ చేసుకునేలా కాకుండా ఇంకా పలచగా చెయ్యాలి. పలచగా చేస్తే ఆవిరి మీద ఉడుకుతుంది కాబట్టి బాగుంటుంది అన్నమాట. పలచగా, చాలా పలచగా చేశాను నేను. ఈ పలచగా చేసిన చపాతీ పైన ఇప్పుడు నెయ్యి రాసుకుందాం. మడతలేసి చపాతీ చేసినప్పుడు ఎట్లా చేస్తాము, నూనె కానీ నెయ్యి కానీ ఎలా రాస్తాము? ఇక్కడైతే నేను నెయ్యే వాడుతున్నాను. నెయ్యి మొత్తం అప్లై చేసి పూరీకి, చపాతీకి ఫోల్డ్ చేస్తున్నాను అన్నమాట. మళ్ళీ ఆ లేయర్ పైన కూడా నెయ్యి రాసి ఇంకొక ఫోల్డ్ చేస్తున్నాను, హాఫ్ ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఎన్ని కావాలంటే అన్ని అలా చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. పక్కన ఇడ్లీ ప్లేట్స్కి ఘీ అప్లై చేసి అంటుకోకుండా ఉండడానికి అన్నమాట. ఘీ అప్లై చేసి చేసుకున్న చపాతీ ఫోల్డ్స్ ఉన్నాయి కదా, అవి ప్లేట్లో పెట్టి సిమ్ ఫ్లేమ్ మీద, చాలా సిమ్ ఫ్లేమ్ మీద 15 to 20 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా చేసుకుని రెడీ పెట్టుకున్నాను పక్కన. నేను ఇది కావాలంటే కట్ చేసుకోవచ్చు కూడా, చిన్న చిన్న పీసెస్గా ఇంకా అట్లా ప్లేస్ చేయాలి. హోల్స్ దగ్గర పెట్టకండి, ఇడ్లీ ప్లేట్ హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ దగ్గర పెట్టకోకుండా పెట్టండి. పెద్దదైందనుకోండి చపాతీ, కొంచెం కట్ చేయొచ్చు. ఆ ట్రయాంగిల్ని ఇంకో హాఫ్ ట్రయాంగిల్ లాగా కట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. నేను కట్ చేశాను స్మాల్ పీసెస్గా, అది అట్లా కట్ చేసుకొని ఆ హోల్స్ కవర్ కాకుండా చపాతీని పెట్టి, నేను ముందే కుక్కర్లో వాటర్ పోసి ఉంచాను ఇడ్లీ కుక్కర్లో, అవి బాయిల్ అయిన తర్వాత ఈ ఇడ్లీ స్టాండ్ని ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ఉంచాను అన్నమాట. ఉడికిన తర్వాత తెలుస్తుంది మనకి, బబుల్స్ లాగా అప్ అవుతాయి అట్లా వస్తుంది, దాని టెక్స్చర్ తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. 15 to 20 మినిట్స్ ఉంచుకోండి, లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా ఉంచుకోండి సిమ్లో, చాలా బాగుంటాయి. ఇప్పుడు అందరం ఎలాగో హెల్త్ కాన్షియస్ అయిపోయాం, కొంచెం హెల్తీగానే చేసుకుంటున్నాం కాబట్టి ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్తగా అని చెప్పి నేను ఈ రెసిపీ మీకు చూపించాను. నేను ఇవాళ పాలకూర పప్పు చేశాను, పాలకూర పప్పుతో సలాడ్ కొంచెం వేడివేడిగా తింటున్నాను. మీరు కూడా చేసుకొని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ రెసిపీ కానీ మీకు కొత్తగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఈ వీడియోని నా ఛానల్లోకి వచ్చి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.